Namaste, welcome to Right Angle. Pakistan, that it is not a country with an army. Here is an army that has a country, Antaru, Antarjatiya Parisilakuru. Ante, Pakistan ane desham kosam sainyam erpadaledu. Kevalam sainyam kosame, Pakistan ane desham unikiloki vachindani artham. Atuvanti Pakistan sarva sainyadhikari, Kamar Bajwa, Padavi kalam podagimpu amsham, ippudu, aa desha sainyamlo musalaniki ankurarpana chesindi. ఆ వివరాలేంటో ఇప్పుడు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. సాధారణంగా పాకిస్తాన్లో సైన్యం చెప్పిందే వేదవాక్కు. అక్కడ ఆర్మీ సూచనలను కాదనే రాజకీయ నాయకులు ఉండరంటే అతిశయోక్తి కాదు. దీనికి ప్రధానమంత్రులు కూడా మినహాయింపు కాదు. ఇమ్రాన్ ఖాన్ ప్రధాని పదవి చేపట్టడం వెనుక సైనిక సాయాన్ని విశ్లేషకులు కాదనలేరు. ఆర్మీ చీఫ్ ఖమర్ బజ్వాతో ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు ఈ మధ్యకాలంలో అంతగా పొసగడం లేదు. ఇమ్రాన్ పనితీరుపై సైనిక చీఫ్ బజ్వా కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పాక్లో సర్వశక్తివంతుడైన బజ్వాకు ఆగ్రహం రావడంతో ఇక రాజకీయ రణరంగం తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇంతకు బజ్వా పదవీకాలం పొడగింపు అంశం ఎందుకు వివాదాస్పదమైంది, పాక్ సైన్యంలోనే చీలిక వస్తుందా అనే అంశాల గురించి ఇప్పుడు మీకు వివరిస్తారు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఖమర్ జావేద్ బజ్వా పదవీకాలాన్ని మూడేళ్ల పాటు పొడగిస్తూ పాకిస్తాన్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే మూడేళ్ల పాటు పొడగింపు కుదరదని కేవలం 6 నెలల పాటు పొడగిస్తూ ఆ దేశ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే పదవీకాలం పొడగింపు పునర్నియామకంపై మాత్రం పార్లమెంట్లో చట్టం చేయాలని షరతు విధించింది. సుప్రీం ఆదేశాలను అమలు చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆర్మీ చీఫ్ పదవీకాలం పొడగింపు అంశంపై జస్టిస్ ఆసిఫ్ సయీద్ ఖోసా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టి తీర్పును వెలువరించింది. ఖమర్ బజ్వా పదవీకాలం మరో 6 నెలలు పొడగిస్తూ జస్టిస్ ఆసిఫ్ సయీద్ ఖోసా, జస్టిస్ మజహార్ ఆలం ఖాన్, జస్టిస్ మన్సూర్ అలీ షాల ధర్మాసనం నిర్ణయం తీసుకుంది. 1952 నాటి ఆర్మీ చట్టం, 1954 నాటి నిబంధనలు సహా పలు చట్టాలను సమీక్షించి రాజ్యాంగం ప్రకారం తీర్పు వెలువరించినట్టు తెలిపింది. అయితే ఈ మొత్తం ప్రక్రియ చాలా హాస్యాస్పదంగా సాగింది. సుప్రీంకోర్టులో వాదనల సందర్భంగా పాక్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 243 ప్రకారం జనరల్ ఖమర్ బజ్వాను కొత్తగా నియమించామని ప్రభుత్వం తరపున అటార్నీ జనరల్ అన్వర్ మన్సూర్ కోర్టుకు వివరించారు. అయితే కొత్తగా నియమించడానికి పాత నియామకానికి తేడా ఏంటని ధర్మాసనం ప్రశ్నించింది. నిజానికి పాక్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 243లో ఆర్మీ చీఫ్ను నియమించడం మాత్రమే ఉంది, అంతేగాని పదవీకాలం పొడగింపు ప్రస్తావన లేదు. ఈ విషయాన్ని సుప్రీం ధర్మాసనం అడగడంతో ప్రభుత్వం తరపు న్యాయవాది నీళ్లు నమిలారు. ఇదిలా ఉంటే మరోవైపు పాక్ ఆర్మీ చీఫ్గా బజ్వా పదవీకాలాన్ని పొడగిస్తున్నట్లు మొదట ఇమ్రాన్ ఖాన్ ఆదేశాలు జారీ చేశారు. కానీ పాక్ రాజ్యాంగం ప్రకారం ఆయనకు అధికారాలు లేవు. పాకిస్తాన్ రాష్ట్రపతి ఆర్మీ చీఫ్ నియామకానికి సంబంధించి ఉత్తర్వులు ఇవ్వాలి. దీంతో ఇమ్రాన్ ఖాన్ 4 ఖర్చుకున్నారు. ఆ తర్వాత పాక్ రాష్ట్రపతి ఆరిఫ్ అల్వీ హుటాహుటిన నోటిఫికేషన్ విడుదల చేశారు. కానీ ఆయన కూడా పప్పులో కాలేశారు. పాక్ రాజ్యాంగం ప్రకారం కేంద్ర కేబినెట్ ఆమోదించిన తర్వాత రాష్ట్రపతి నోటిఫికేషన్ ఇవ్వాలన్న కనీస పరిజ్ఞానం కూడా ఆ దేశ ప్రధానికి, రాష్ట్రపతులకు లేకపోవడం ఆ దేశ బౌద్ధిక దారిద్ర్యానికి నిదర్శనం. ఇక ఇంత కష్టపడి ఆదరాబాదరాగా బజ్వాను ఆర్మీ చీఫ్గా కొనసాగించడం కోసం ఎందుకింత తాపత్రయం అంటే అందుకు కారణం భారత ప్రభుత్వ పటిష్ట వైఖరేనని విశ్లేషకులు చెప్తున్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత భారత సరిహద్దుల్లో ప్రత్యేక దళాల మోహరింపులు పాకిస్తాన్ కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా కశ్మీర్ లోయలో త్రివిధ దళాలకు చెందిన కమాండో బలగాలు ఉగ్రవాదుల ఏరివేతే లక్ష్యంగా సంయుక్త ఆపరేషన్లు చేపట్టాయి. భారత్ దూకుడును చూసిన ఇమ్రాన్ సర్కార్ పాక్ ఆర్మీ చీఫ్ ఖమర్ జావేద్ బజ్వా పదవీకాలాన్ని 3 ఏళ్లకు పొడిగించేందుకు ప్లాన్ చేశారు. భారత సరిహద్దుల్లోని ఫార్వర్డ్ పోస్టుల్లో ఎక్కువ కాలం పనిచేసిన అనుభవం ఉన్న బజ్వానే తమను ఆదుకోగలడు అన్న భావనతో ఇమ్రాన్ ఉన్నట్లు ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అయితే భారత్ను బూచిగా చూపెడుతూ ఇమ్రాన్ తాను ప్రధాని కావడానికి సాయం చేసిన బజ్వాకు ఎక్స్టెన్షన్ రూపంలో రుణం తీర్చుకుంటున్నాడని పాక్ మీడియా ఆరోపిస్తోంది. నిజానికి జనరల్ బజ్వాను 2016 నవంబర్లో అప్పటి నవాజ్ షరీఫ్ ప్రభుత్వం ఆర్మీ చీఫ్గా నియమించింది. ఈ నవంబర్లో ఆయన పదవీకాలం పూర్తి కావడంతో మరో 3 ఏళ్ల పాటు బజ్వా పదవీకాలాన్ని పొడగిస్తున్నట్లు ఇమ్రాన్ సర్కార్ తెలిపింది. భారత్తో పొంచి ఉన్న ముప్పును దృష్టిలో పెట్టుకునే ఆయన పదవీకాలాన్ని పొడగించామని ఇమ్రాన్ ప్రభుత్వం చెబుతోంది. అయితే ఈ నిర్ణయంపై పాక్ ఆర్మీ వర్గాల్లోనే అసంతృప్తి నెలకొంది. దాంతో కొంతమంది ఇమ్రాన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సైతం ఆ దేశ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. అక్కడి సుప్రీంకోర్టు కూడా ఇమ్రాన్ సర్కార్ తీరుపై అసహనం వ్యక్తం చేసింది. బజ్వాకు కేవలం 6 నెలల పాటు ఎక్స్టెన్షన్ ఇచ్చింది.
అయితే పదవీకాలం పొడగింపు పునర్నియామకంపై మాత్రం పార్లమెంట్లో చట్టం చేయాలని పాక్ సుప్రీం షరతు విధించింది. బజ్వా పదవీకాలాన్ని పొడగించేందుకు ఆ దేశ సుప్రీంకోర్టు నిరాకరించడం వెనుక పెద్ద కుట్ర ఉందనే ప్రచారం కూడా ఇప్పుడు ఆ దేశంలో నడుస్తోంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కూడా ఇందులో భాగస్వామ్యం ఉందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ ఆరోపణలు సంచలనం కలిగిస్తున్నాయి. ఈ తీర్పు వెనకాల 7 పాక్ ఆర్మీ ఉన్నతాధికారులు ఉన్నారనే వార్త కలకలం రేపుతోంది. వీరిలో లెఫ్టినెంట్ జనరల్ సర్ఫరాజ్ సత్తార్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఈ 7 అత్యంత సీనియర్ సర్ఫరాజ్. ఈయన నేతృత్వంలోనే లెఫ్టినెంట్ జనరల్ నదీం రాజా, లెఫ్టినెంట్ జనరల్ హుమయూన్ అజీజ్, లెఫ్టినెంట్ జనరల్ నయీం అష్రాఫ్, లెఫ్టినెంట్ జనరల్ షేర్ అఫ్ఘాన్, లెఫ్టినెంట్ జనరల్ ఖాసిం అక్రమ్, లెఫ్టినెంట్ జనరల్ బిలాల్ అక్బర్లు బజ్వాపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. స్వలాభం కోసం వ్యవస్థలను బజ్వా తనకు అనుగుణంగా మార్చుకుంటున్నారనే అభిప్రాయంతో వీరున్నట్లు సమాచారం. అయితే బహిరంగంగా బజ్వాను ఎదుర్కొనేందుకు వీరు సిద్ధంగా లేరని అంటున్నారు. మరోవైపు బజ్వా పదవీకాలం గనక పొడగిస్తే వీరిలో చాలామంది తదుపరి ఆర్మీ చీఫ్ అయ్యే అవకాశాన్ని కోల్పోతారు. దీంతో పాక్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సహకారంతో వీరు బజ్వా దూకుడుకు కళ్లెం వేశారని ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఇమ్రాన్ ఖాన్ క్యాబినెట్లో మార్పులు చేసినప్పుడు సైన్యానికి అనుకూలమైన నామినీలకు ఎక్కువ పవర్ ఇవ్వాలని ఆర్మీ చీఫ్ బజ్వా ఒత్తిడి చేశారట. దీంతో ఇమ్రాన్ బజ్వా మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తాయి. ముఖ్యంగా ఆర్మీ చీఫ్ ఉత్తర్వుల మేరకు బ్రిగేడియర్ ఇజాజ్ షాను ఇంటీరియర్ మినిస్టర్గా ఆయన నియమించారు. గతంలో ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్గా ఉన్న ఇజాజ్ కశ్మీర్లో ఉగ్ర కార్యకలాపాలను నిర్వహించారు. గతంలో ముషారఫ్ ప్రభుత్వం ఇజాజ్ను ఆస్ట్రేలియాలో హైకమిషనర్గా నియమించాలని ప్రయత్నించింది. కానీ ఒసామా బిన్ లాడెన్ను పాక్లోకి తీసుకురావడంలో మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో హత్య కుట్రలో ఇజాజ్ పాత్ర ఉందనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకుంది అప్పటి పాక్ ప్రభుత్వం. అయితే పైకి ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నప్పటికీ ప్రధాన నిర్ణయాలన్నీ బజ్వా కనుసన్నల్లోనే కొనసాగుతున్నాయన్నది బహిరంగ రహస్యం. అటువంటి బజ్వాను సీనియర్ ఆర్మీ అధికారులు విమర్శిస్తుండడం పాక్ సైన్యంలో ప్రచ్ఛన్న యుద్ధానికి సంకేతమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. భారత చర్యలతో వణికిపోతున్న పాకిస్తాన్ను బజ్వా ఎంతకాలం నిలబెట్టగలడో లెట్స్ వెయిట్ అండ్ సీ. మనసా వాచా కర్మణ దేశహితం కోసం చేస్తున్న ఈ ప్రయత్నాన్ని ఆశీర్వదించండి, ఆదరించండి. నేషనలిస్ట్ హబ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. www.nationalisthub.com ఈ వెబ్సైట్లో మీరు ఈ ఆర్టికల్స్ని వీక్షించవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.